పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో అంటే 2.5 ఏళ్ల పాటు వేచి చూసాం, అసలు ఎలా పాలిస్తారో ఏం చేస్తారో చూసాం, కానీ విధ్వంసంతో ఒక అశుభంతో మొదలు పెట్టారు, ఒక ప్రజావేదిక కూల్చడంతో మీ పని మొదలైంది అంటేనే మీరు అసలు ఎలా ఇంత నెగిటివ్ థాట్స్లో ఎలా ఉంటారు, ఇదేం పాలన, ఇదేం మనుషులు అని ఆయన మాట్లాడిన మాట. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్కి 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, ఇంకొక ఛాన్స్ ఇస్తే చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటారు. ఇలాంటి అనేకానేక యుద్ధం, రాంబో రాంబాబు, బంతి చామంతి, అంటే మంత్రుల విధానాలు, అంటే మంచి చేసేవాళ్ళని మంచిగానే చెబుతూ అందులో ఉన్న మంచి వాళ్ళకి ఇది వర్తించదు అని చెబుతూనే తాను తీసుకున్న విధానం, అంటే ఏదో సినిమాలో డైలాగ్ లాగా చెప్పాలంటే కృష్ణాంజనేయులు గారు ఒక మొక్కకి పాదుగట్టినట్టుగా మొక్కకి ఏదో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అంత చాలా జాగ్రత్తగా అంత మెచ్యూర్డ్గా తన స్పీచ్ చూస్తే, ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్టేజ్లో తను తీసుకున్న ఆ స్పీడప్ చూస్తే కూడా నిజంగా పొలిటికల్గా అలా కూర్చోబెట్టింది, అంతే గంటన్నరసేపు అలా కూర్చోబెట్టింది అందరినీ. లక్ష్మి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీలో ఈ 9వ పార్టీ ఆవిర్భావ సభ, ప్రజలు కూడా విపరీతంగా వచ్చారు, ప్రజాదరణ కూడా బాగుంది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు చాలా రాజకీయ పరిపక్వతతో కూడినటువంటి ప్రసంగం అయితే చేశారు. ఆయన మొదటి ప్రసంగం ప్రారంభించినప్పుడు ఎక్కడా కూడా విమర్శలు ఇవి లేకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి బలము, ఆ బలం ద్వారా ఏం సాధించగలం అనేటువంటి విషయాలను చాలా క్లారిటీగా చెప్పడం అనేటువంటిది జరిగింది. చాలా మంది జనసేన క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉంది, ఇలాంటి అనేకమైనటువంటి విమర్శలు ఆయన మీద ఉన్నాయి, జనసేన మేము చేశారు. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, మేము 150 మందితో ప్రారంభమయ్యాము, 3.5 లక్షల మంది ఈ రోజున క్రియాశీలక సభ్యులు, 46 లక్షల సభ్యత్వంతో మేము ముందుకెళ్తున్నాం. మేము ఈ విధమైనటువంటి బలంతో మనమందరము ఒక ప్రజాప్రభుత్వాన్ని స్థాపించగలము అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ జనసేన కార్యకర్తలకు ఇచ్చారు. అదే క్రమంలో మీరు ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజకీయ పరమైనటువంటి, ఆయన చివరిలో మాట్లాడారండి, ఏ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా ఉంటది, చివరి పంచి మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి పంచ్ డైలాగులన్నీ కూడా, ఏది ఆయన ప్రసంగం చివరిలో, కేవలం పంచులే కాదండి, ఒక రాజకీయ పరమైనటువంటి దిశానిర్దేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి కూడా ఇచ్చారు, ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమిటి అంటే, ఇందాక మీరు కూడా ప్రస్తావన చేశారు, బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కు అనుగుణంగా తను పనిచేస్తాను అనేటువంటి అంశాన్ని మీరు ప్రస్తావన చేశారు. అయితే అక్కడ ఒక స్పష్టత ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఏం స్పష్టత అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తానని చెప్పింది అని అన్నారండి చాలా క్లారిటీగా. ఒకటి ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి రానున్నటువంటి ఎన్నికల్లో, ఇది ఒక క్లారిటీ. రెండవది ఏమిటి అంటే, బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తానని చెప్పింది తనకి, ఆ రోడ్డు మ్యాప్ ఇస్తే అందుకు అనుగుణంగా పనిచేయడానికి, వెళ్ళటానికి, ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని. అంటే బీజేపీయే తనకు చెప్పినట్టుగా స్పష్టం చేశారు. అది ఏమిటి అని అంటే, ఆ రోడ్డు మ్యాప్ దేనికి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి. ఈ రెండు చాలా క్లారిటీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ అయినటువంటి మిత్రపక్షంగా, మేము జనసేన పార్టీ బీజేపీతోనే కలిసి వచ్చే ఎన్నికల్లో వెళ్ళబోతుంది అనేటువంటిది తన నిజాయితీని నిరూపించుకునేటువంటి విధంగా ఈ ప్రకటన చేశారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇంతటితో ఆగిపోలేదండి, నేను బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కు అనుగుణంగా ముందుకెళ్తాననేటువంటి వరకే ఆగిపోలేదు. ఈ రాష్ట్రంలో వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరితో కలిసి వెళ్ళటానికి సిద్ధమనేటువంటి ప్రకటన కూడా చేశారు. అదే క్రమంలో ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ రోజున ఏదైతే ఎమర్జెన్సీ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసాయండి, ఎందుకోసం, ఆ రోజున అంత నియంతృత్వ పాలనని అలాంటి కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలంటే అందరూ కలవాలనేటువంటి. అదే తరహాలో ఇప్పుడు కూడా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అనేటువంటి కొనసాగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి అన్ని పార్టీలని కలుపుకునేటువంటి విధంగా, ఆ విధమైనటువంటి
రాజకీయ పరమైనటువంటి రేపు ఎన్నికల సమయం వస్తే ఆ విధమైనటువంటి ప్రకటన చేస్తాము అనేటువంటి విధంగా కూడా స్పష్టత ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి, ఆల్రెడీ మిత్రపక్షంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ప్రధాన ప్రతిపక్షంగా ఎవరున్నారు? వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, అదే విధంగా సిపిఎం సిపిఐ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ బీజేపీ జనసేన ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీ రోల్ కీలకం కాబోతుంది కదా. ఎస్, కీలకం అవుతుందండి, నో డౌట్ కీలకం అయింది. ఎందుకోసం అంటే వాళ్ళిద్దరం మిత్రపక్షము, వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. బీజేపీ రోల్ ముఖ్యమవుతుంది, కానీ బీజేపీ వెనకాలండి డ్రైవ్ చేయటమే తప్ప ముందుండేటువంటి వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణే ముందు ఉంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ మిత్రులుగా వాళ్ళిద్దరిలో ముందుండేటువంటి వాళ్ళు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు, ఆయన ఒక క్రౌడ్ పులర్, నిన్న లక్షల మంది ఆయన కేకేస్తే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన ముందు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా వాళ్ళు ఒక ప్రయత్నం అయితే ప్రారంభించాలనుకుంటున్నారు ఇద్దరు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు వాళ్ళు 50% ఓట్లతో ఉండేటువంటిది. ఈ రోజున మద్యము అదే విధంగా ఇసుక మాఫియా ద్వారా సెంట్రలైజ్ కరప్షన్ తో కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజున ధీటుగా వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనాలి అంటే కేవలము పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అన్ని 7.4% 2019 లో, అదే విధంగా లోకల్ పార్టీస్ ఎన్నికల్లో 27 వరకు వచ్చారు. అయితే అది జనరల్ ఎలక్షన్స్ ఎంత మేరకు నిలబడతాయో చూడాలి. తర్వాత బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత 2019 ఎన్నికల్లో? 0.82%. అంటే ఈ 7.4% అది బాగా పెరిగితే ఉన్న 10% అయితే మరి బీజేపీ యొక్క 0.82% తో అంటే లేదు, వాళ్ళు మొత్తం తీసుకెళ్లి మొన్న మన వైసీపీ వేశారు అనుకున్నాం, వాళ్ళకైనా కూడా 2-3% లేదా 5% ఉండే అనుకున్నాం. వీళ్ళిద్దరే బీజేపీ అదే విధంగా జనసేన మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 నిలువరించగలదా ఓడించగలదా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా మేము కూడగడతాం, అదే విధంగా వాళ్ళ వ్యతిరేక ఓటు చేయకుండా చూస్తామనేటువంటి లెఫ్ట్ గురించి, లెఫ్ట్ ఎంత ఉంది అనుకున్నా బీజేపీ అండ్ జనసేన టీడీపీ కలిస్తే దాదాపుగా 50% వరకు ఉంది. లక్ష్మి గారు జనసేన బీజేపీ ఉంటే బీజేపీ ఉన్న చోరక లెఫ్ట్ రారు, ఎట్లా కమ్యూనిస్టులు రారు ఇక్కడ వాళ్ళతో పని అప్పుడు అవసరం మీకు. అందుకనే మీకు జనసేన అదే విధంగా బీజేపీ తెలుగుదేశం మీద కలిస్తే ఈ రోజున తెలుగుదేశం 44% వరకు పెరిగినటువంటి పరిస్థితి, అంటే 55% వచ్చేటువంటి పరిస్థితి, అంటే 60% వరకు వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇక తిరుగు లేకుండా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నటువంటి ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించేటువంటి తన లక్ష్యం, తన పార్టీ లక్ష్యం, తన లక్ష్యం 2024 ప్రధానమైనటువంటి కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారండి. దిశానిర్దేశం చేశారు, ఆ లక్ష్యాన్ని నెరవేరాలంటే 9 ఏళ్ల సభ లక్ష్యం అదే అన్నారు. బట్ అంటే మరి ఈ పరిస్థితుల్లో 2004 రిపీట్ అవుతుందా? ఉంటే గనక రాజ్యాధికారం అని కూడా అన్నారు మధ్యలో. ఒకసారి బొల్సెట్టి గారు, రాజ్యాధికారం అన్నారు అంటే రాజ్యాధికారంలో భాగంగా పొత్తుల విషయంలో మీరు అనుకున్నట్టుగా రేపు 50-50 మరి ఏమి చేసుకుంటారు, ఏ పార్టీతో వెళతారు అనేది సరే, అది ముందు అనుకున్నప్పటికీ కూడా నిన్న పేర్ని నాన్నగారు కూడా ఒక మాట అన్నారు బొల్సెట్టి గారు, చిరంజీవి గారి కనీసం చిరంజీవి గారికి ఎందుకు కృతజ్ఞతలు తెలపలేదు, చిరంజీవి గారికి ఎందుకు నమస్కారం పెట్టలేదు అని ఇప్పుడు కొత్త వాదన తీసుకొచ్చారు ఆయన. దానికి నేను ఆన్సర్ చేస్తాను మేడం. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు గానీ నాగబాబు గారు గానీ లేకపోతే కళ్యాణ్ గారు గానీ ముగ్గురు ఒకే నిర్ణయం తీసుకుంటారు, ఒక చోట మాట్లాడుకునే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురి మధ్య ఏ రకమైన డిఫరెన్స్ లేవు. బొల్సెట్టి గారు కెమెరా ఆఫ్ అయినట్టుంది.